హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి క్రోమ్ గురించి కొన్ని సీక్రెట్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియో కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. ఒక 20 లైక్స్ ఇస్తున్నాను వీడియోకి. వీడియో కంటెంట్ బట్టి కూడా వీడియోకి లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ కూడా ఇవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఒకసారి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినట్టయితే అందులో కొన్ని సీక్రెట్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ అవసరం లేని ఫ్రెండ్స్, అవి నార్మల్గా ఇంపార్టెంట్ ఆప్షన్ చెప్తాను. ఇక్కడ హిస్టరీ అని చెప్పేసింది కదా, ఈ హిస్టరీ మీద క్లిక్ చేయండి. సో హిస్టరీ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఫోన్ ఇప్పటి నుండి ఫోన్ ఎప్పుడు ఏదో కొన్నారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమేమి సర్చ్ చేశారు మొత్తం తెలుసుకోవచ్చు. ఒకటి, ఇంకోటి వచ్చేసి మీ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అది ఏం సర్చ్ చేశారు, మంచిదా చెడ్డదా, దేన్ని సర్చ్ చేస్తున్నారో అసలు టోటల్గా తెలుసుకోవాలంటే ఈ హిస్టరీలో మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ రీసెంట్గా ఏం సర్చ్ చేశారు మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది. ఓకేనా, అవతల వాళ్ళు మన ఫోన్ తీసుకొని ఏం గెలికారు మొత్తం మనకు తెలిసిపోతుంది. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పేసింది. ఈ డౌన్లోడ్స్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టోటల్ డౌన్లోడ్స్ చూపిస్తుంది, మీ ఫోన్లో ఏమేమి డౌన్లోడ్ ఇస్తారు అవన్నీ. ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో టాప్లో డౌన్లోడ్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేజెస్, వీడియోస్, ఆడియోస్, ఇమేజెస్ ఇట్లా ఫిల్టర్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే ఆల్ కావాలంటే ఆల్ పెట్టేసుకోండి. సో బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక డెస్క్టాప్ సైట్ ఉంది కదా, ఈ డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే యూజ్, మీరు జనరల్గా సర్చ్ చేసినట్లయితే నార్మల్గా వచ్చేసి మీరు ఏదైనా ఫొటోస్ సర్చ్ చేశారనుకోండి, కార్ ఫొటోస్, ఫొటోస్. సో ఓకేనా, కార్ ఫొటోస్ అని ఇట్లా సర్చ్ చేసినట్లయితే నార్మల్గా వచ్చేసి నాకు ఇలా చూపిస్తుంది కదా. దీన్ని ఇప్పుడు డెస్క్టాప్ సైట్ లాగా మార్చేస్తాం చూడండి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఈ డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేసేయండి. డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కంప్యూటర్లో చూపినట్టు చూపిస్తుంది. ఓకేనా, సో మీకు చూసుకున్నట్లయితే కంప్యూటర్లో చూపించడం చూపిస్తుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసాయండి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్గా వచ్చేసి సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని చూపిస్తాను చూడండి, ఇంపార్టెంట్గా యూజ్ అయ్యేటివి. మీ పైన మనకు అవన్నీ అవసరం లేదు. ఈ ప్రైవసీ ఉంది కదా, ప్రైవసీ మీద క్లిక్ చేయండి. ప్రైవసీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు కొన్ని పర్మిషన్స్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏమేమి ఆన్ చేసుకోవాలో, ఏమేమి ఆఫ్ చేసుకోవాలో మీకు మీ అండర్స్టాండింగ్ బట్టి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా ఉంది కదా, ఈ క్లియర్ బ్రౌజింగ్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టోటల్ డేటాను మీకు గూగుల్లో, క్రోమ్లో ఏమేమైతే వాడారో డేటా మొత్తం, సర్చ్ ఇంజిన్ మొత్తం క్లియర్ అయిపోవాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో డౌన్లోడ్ క్లియర్ డేటా అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే చాలు మొత్తం డేటా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి టైం రేంజ్ కూడా ఉంటుంది. ఈ టైం రేంజ్ వచ్చేసి లాస్ట్ 7 డేస్ ఉంటుంది, లాస్ట్ 24 అవర్స్. ఈ 24 అవర్స్ కాకుండా ఇక్కడ ఆల్ టైమ్ అని చెప్పేసి పెట్టుకొని ఇక్కడ క్లియర్ డేటా మీద క్లిక్ చేయండి. అండ్ బ్యాక్ వచ్చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఇక్కడ యాక్సెసిబిలిటీ. ఈ యాక్సెసిబిలిటీ వచ్చేసి మీరు టెక్స్ట్ రేంజ్ అన్నట్లు పెద్దగా కనిపించాలా చిన్నగా కనిపించాలా మీరు సెర్చ్ చేసినప్పుడు. సో ఇక్కడ టెక్స్ట్ రేంజ్ అనేది ఇలా పెంచుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ రేంజ్ అనేది పెరుగుతుంది చూడండి, యావరేజ్గా వచ్చేసి 100 ఉంటుంది. సో నేను 100 పెట్టేస్తున్నాను. ఓకేనా, బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి సైట్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్, సైట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ ఆలోచేసుకోవాలా లేదా అవసరమా కాదా ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో దానికి సంబంధించిన ఇక్కడ ఉంటుంది, మీకు సౌండ్ కావాలన్నా లేకుంటే యాడ్స్ బ్లాక్ చేయాలన్నా. ఇక్కడ యాడ్స్ బ్లాక్ చేయాలంటే ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ యాడ్స్ అని చెప్పేసి ఈ యాడ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉంటుంది చూడండి, యాడ్స్ యాడ్స్ బ్లాక్ ఫ్రమ్ దిస్ సైట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉందిగా. దీని మీద క్లిక్ చేసుకొని ఈ దానిలో పెట్టుకున్నట్టయితే యాడ్స్ అలో అవుతాయి, ఇది ఆఫ్లో పెట్టుకున్నట్టయితే యాడ్స్ అనేది బ్లాక్ అయిపోతాయి. ఓకేనా, సో బ్యాక్ వచ్చేసాయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ కనిపిస్తుంది కదా కింద, ఈ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. స్టోరేజ్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ టోటల్గా మీకు ఫోన్లో ఏమేమైతే స్టోరేజ్ ఉందో అది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే లైక్ హిస్టరీ అని అన్నట్లు క్లియర్ కావాలంటే ఇక్కడ మీరు కింద క్లియర్ అని చెప్పేసి ఆప్షన్ ఉందిగా, క్లియర్ సైట్ స్టోరేజ్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేసాయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ అబౌట్ క్రోమ్, ఈ అబౌట్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటే మీకు క్రోమ్ సంబంధించిన డీటెయిల్స్, వర్షన్, ఆపరేటింగ్ సిస్టమ్, లీగల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది క్రోమ్ సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీగా 20 లైక్స్ చెప్పాను కదా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.